నవరత్నాలతో పేదలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతోందని స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 3.5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో 4వ విడత గడపగడప కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటివరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరినీ కూడా మేము గడపగడప మన ప్రభుత్వంలో కలవడం జరిగింది. ఈరోజు 4వ రోజు చివరిగా సుమారు 300 గడపలు పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ 3 రోజుల్లోనే ఇవాళ 4వసారి చేస్తున్నటువంటి ఈ గడపగడపలో ఈ గ్రామంలో మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము జగన్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, వారు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరంగా మేము చెప్తూ ఉంటే వారందరూ కూడా చాలా సంతోషం వేస్తూ ఉన్నారు. గతంలో మేము చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, గతంలో చాలామంది ఎమ్మెల్యేలను చూసాం, గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం, గతంలో జనభూమి కమిటీని కూడా మేము చూడడం జరిగింది. ఇప్పుడు జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా మేము పొంది ఉండలేదు. ఇవాళ మా కుటుంబాలు తక్కువలో తక్కువ 1 లక్ష నుంచి 5-6 లక్షల వరకు కూడా లబ్ధి పొందుతూ ఉన్నామని చెప్పి వారందరూ చెప్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది.